राम गोपाल वर्म गारु ताजागा ईन मध्यकाल सिनेमालु पेर तो 40 निमिषालु 50 निमिषालु बूतु बीएफ्ल्नी सिनेमाल पेर तो चलामणि चेसि डब्बुलु कूडा संपादिंचुकुन्नारु इप्पुडु मरिंत पर्वर्टेड स्टेज एंटी अंटे ఒక ఇంటర్వ్యూ ఆ ఇంటర్వ్యూలో ఏదైతే మొన్న మధ్యన బిగ్ బాస్లో వచ్చినటువంటి అమ్మాయిని తీసుకొచ్చి తనతో మాట్లాడినటువంటి మాటలు ఇక అసలు అది వినడానికి కూడా అంటే సాధారణ పౌరులకి అది పచ్చిగా శృంగారంగా మాట్లాడుకోవడమే ఇప్పుడు సోషల్ మీడియాలో అశ్లీలతకి బ్రేక్ వేయడం అంటే ఫస్ట్ దీనికి వేయాలేము ఇక్కడ దాంట్లో వచ్చేటువంటి పదజాలం అంటే ఆ పదాలు వాడటం కూడా కరెక్ట్ కాదు బట్ సంభోగాల గురించి అమ్మాయి వంపు సొంపుల గురించి ఏ శరీరపు భాగం అందంగా ఉంటుందన్నటువంటివి ఇద్దరు వ్యక్తిగతంగా కూర్చొని మాట్లాడుకోవచ్చు బట్ ఒక వీడియో తీసుకుని దాన్ని పబ్లిక్కి చూపించి చెప్పదలుచుకునేదేంటి ఇక్కడ ఇదేంటంటే ఆయన అభిమానులు ఉంటారు ఒక శివ సినిమాలు చూపెడతానో లేకపోతే ఇంకోటి ఒక గాయం లాంటివి చూపెడితే ఆయనలో డేరింగ్ ఉంది చాలా గొప్పగా ఉంటుంది అనేది కానీ అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రభావితం సమాజం మీద ప్రభావితం ఇవాళ రోజున మనకి రౌడీజం తప్పులే గూండాయిజం తప్పులే ఫ్యాక్షనిజం తప్పులే అమ్మాయిల్ని అత్యాచారాలు చేయడం తప్పులే అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించడంలో తప్పులే అమ్మాయి అనేది ఒక భోగ వస్తువు సిగరెట్ తాగడం గొప్ప మందు తాగడం గొప్ప ఇలాంటి లక్షణాలు ఇలాంటి సెలబ్రిటీల వల్ల ప్రొజెక్ట్ అవుతుంది ఇలాంటి లక్షణాలు జనంలో ఎందుకు పెరుగుతుందంటే ఇట్లాంటి వాళ్ళ సినిమాల వల్ల కానీ ఇట్లాంటి వాళ్ళ వ్యవహార శైలి కానీ ప్రదర్శన ద్వారా కానీ అది సమాజం మీద తీవ్ర ప్రభావమే చూపెట్టింది ఒకప్పటి రోజుల్లో మందు తాగేవాడు అంటే ఎంతో దూరంగా ఉండేటువంటి రోజుల నుంచి మందు తాగనోడు ఇప్పుడు దూరం అయిపోతున్నటువంటి పరిస్థితి ఆడపిల్లలంటే అంత దూరంగా ఉండి ఓర చూపులు చూసిన రోజు నుండి వెళ్ళి ఏంది నీకేమన్నా పొగరా నాతో రావా డేటింగ్కి అని అడిగే రోజులకు వచ్చేసింది అమ్మాయికి ఉన్నటువంటి స్వేచ్ఛ పోతున్నటువంటిది అదే సందర్భంలో అమ్మాయిల్ని కూడా వేరే రూట్లోకి తీసుకుపోతున్నటువంటిది మన ఏంటి నీ ఒక బాయ్ ఫ్రెండే మెయింటైన్ చేయాలి అలాంటి ప్రచారాలు ఇది సమాజాన్ని సరైన దిశలో తీసుకెళ్తున్నారా అంటే ఖచ్చితంగా కాదు కానీ ప్రతి ఒక్కళ్ళలో ఉండేటువంటి పెర్వర్టెడ్ ప్రతి మనిషిలో పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి ఆ నెగిటివ్స్ని తట్టి లేపి పెంచుకుంటూ తీసుకుపోతున్నటువంటి వ్యవహార శైలే ఇప్పుడు చర్చించాల్సిన అంశం